వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దిస్ ఇయర్స్ లోకేష్, అంటే ఎస్పెషలీ ఇన్ యువర్ పర్సనాలిటీ? ఇందాక మిమ్మల్ని అడిగింది, దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ యునో, అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్ యూజ్లెస్ సోషల్ మీడియాలో, అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్. ఆ రోజుల నుంచి వినుకుంటూ వచ్చి ఈరోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ పదేళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇట్లా ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ యునో హోల్డింగ్ యువర్ గ్రౌండ్? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. అందరు ఎగతాళి చేస్తారు, రాలేస్తారు, పొడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మనని స్లో చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో రెండు వేస్తారు, మూడు వేస్తారు, బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పులాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా, వైకప్ప నాయకు లోకేష్ నడవలేడు, నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాళి చేశారు. బట్ నేను ఇన్లా ఐ డెంట్ బాదర్, అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రం, రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి. నంబర్ వన్ చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి, నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను నిన్ను వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాళి చేశారు, నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్, కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హావ్ సర్వ్డ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్ అండ్ 9 మంత్స్. నేను వదిలిపెట్ల, ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా. ఐ స్టుడ్ దేర్, ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్ రైట్. సో ఇట్ ఇస్ అప్లైస్ టు ఎవ్రీవన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లోకేష్, బికాస్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో రెండో రోజో తారకరత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు, అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ యునో లుకింగ్ ఆఫ్టర్ దట్ దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యునో యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ విల్ నాట్ డూ ఇట్, ఇట్ విల్ స్టాప్, మీరు వెళ్ళలేరు, మీరు నడవరు, ఇవన్నీ కంటిన్యూస్గా యూ బీన్ హియరింగ్ కదా. సో నథింగ్ పుల్స్ యూ డౌన్, నెవర్ ఇట్ హ్యాపెండ్, ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగ్. సో ప్లీజ్ బీ లిటిల్ ఆనెస్ట్. నో నో, ఇట్ మేక్స్ మీ స్ట్రాంగ్. నెవర్ నెవర్ నెవర్. ఇప్పుడు 2019 ముందల, ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేష్ అనే వాడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే మేడ్ మీ పాపులర్. అండ్ దెన్ కోవిడ్ భ్రమ్ని మేడ్ షూర్ ఐ లాస్ట్ వెయిట్, దెబ్బకి ఐ లాస్ట్ 30 kgs. అండ్ పబ్లిక్ ఆర్ సీయింగ్ అ న్యూ పర్సన్ పర్సనాలిటీ. అండ్ ఎండ్ ఆఫ్ ది డే సర్కమ్స్టాన్సెస్ ఎక్స్పీరియన్సెస్ షేప్ ఆల్ ఆఫ్ అస్, సందర్భాలు మన అందరు మార్చుతుంది. అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నా, అందరం తప్పులు చేస్తాం, మనం ఎవరం దేవుళ్ళు కాదు కదా, అందరం తప్పులు చేస్తాం, తప్పుల నుంచి నేర్చుకుంటాం, దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు. సో దట్ హాస్ మోల్డెడ్ మీ అండ్ మేడ్ మీ అ మచ్ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది. ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము, బాబు గారిని ఇంత హింసిస్తున్నారు, అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకి వెళ్తూ నిజంగానే బాధపడ్డాడు, కళ్ళెం టు నీళ్ళు కూడా వచ్చాయి. ఆయన అక్కడ చూస్తాం చాలా బాధ కలిగింది, నో సెకండ్ థాట్స్. కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు, ఐ సెడ్ దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. బికాస్ బాబు గారు 25 సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే, వెలుగు నింపారంటే, పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది. రేపు గ్యారంటీగా నన్ను కూడా ఇబ్బంది పెడతారు, ఇట్ ఈస్ ఫైన్, విల్ ఫేస్ ఇట్.
ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఇట్స్ అ స్మాల్ ప్రైస్ టు పే. బట్ ఏళ్ల తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. పాపం ఆవిడ, షీ మస్ బి గోయింగ్ త్రూ హెల్ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్, సీయింగ్ సో మెనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ యునో సఫరింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. వాట్ డస్ షీ సే అండి? అంటే ఒకే ఒక సంఘటన అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది, బాబుగారి అరెస్ట్, నాన్నగారి అరెస్ట్. పర్సనలీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ హర్, ఈవెన్ ఆన్ హర్ హెల్త్. డెఫినెట్లీ మూడ్ హర్. అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా 1 మంత్ పట్టింది కోలుకునేదానికి. శాసనసభ సాక్షి అవమానించినప్పుడు 1 నెల పట్టింది కోలుకునేదానికి. మరి దాని తర్వాత ఈ అరెస్ట్ మటుకు ఏంటిది, ఏం తప్పు చేయని వ్యక్తికి దవుతాయేంటి. నేను ప్రతి ములాఖాత్కి వెళ్ళేది అమ్మ, ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాల, ప్రతి ములాఖాత్కి వెళ్ళేది. ఏం మాట్లాడేది కాదు. షీ వెందెడ్ జస్ట్ టు సీ హిమ్, షీ వెందెడ్ టు మేక్ ష్యూర్ హీ స్ట్రాంగ్. సో డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ హర్. బట్ పాదయాత్ర, నేను ప్రజల్లో తిరుగుతాం, ఇది అమ్మ ఎప్పుడు చెప్తాను, ఇంకా తిరగాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సమస్యలకు అవగాహన రావాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగా, వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి, వెళ్ళు ఫీల్డ్కి, ఇంకా తెలుసుకో, ఏం పర్వాలేదు. సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయొద్దు, లేదు ఇంట్లో ఉండు, నీకెందుకు కష్టాలు, అమ్మ ఎప్పుడు అన్న. నేను ఒక్కడే, ఒకే పిల్లడిని, కానీ ఎప్పుడు అట్లా నన్ను పెంచలే. ఇప్పుడు కూడా నేను కొంచెం అట్టి ఇటు మాడితే కర్ర తీసుకుని మా అమ్మగారు నన్ను కొడుతుంది. సో అలా పెంచింది మా తల్లి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో పెంచింది. ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా, ఐ థింక్ గతంలో ఎన్నడూ, ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు. నన్ ఆఫ్ దోస్ స్పీచెస్ ఆర్ అడ్రస్సెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్. ఫస్ట్ టైమ్ దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ దట్ అండి? ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ దే వుడ్ కమ్ అవుట్ అండ్ టాక్ అండ్ దే వుడ్, ఎస్పెషలీ భువనేశ్వరి గారు ఆ రోజు అంతసేపు షీ జస్ట్ వెంటెడ్ అవుట్ హర్ యాగనీ, హర్ యాంగర్. డెఫినెట్లీ ఎమోషనలీ మూడ్ ఆల్ ఆఫ్ అస్. అంటే అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు. చాలామందికి అసలు అమ్మ ఎట్లుంటారు కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందర అసలు అమ్మ రోడ్ పైన నడిస్తే భువనేశ్వరి గారు ఈమె అని ఎవరు తెలియదు. ఇట్స్ అ వెరీ సింపుల్, ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది, ఎకానమీ క్లాసులోనే తిరుగుతుంది. షీస్ అ వెరీ సింపుల్ లేడీ, వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్. ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ బాధ, ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి ఫియర్స్ కాదు కూడా, ఫియర్స్ ఇట్ వాస్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు. షీ వాస్ లైక్ షీ వాస్ స్ట్రాంగ్, థ్రోయింగ్ అ ఛాలెంజ్. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈస్ ఎన్టీఆర్స్ డాటర్, సో ద ఫ్రూట్ డస్ నాట్ ఫాల్ ఫార్ ఫ్రమ్ ద ట్రీ. సో షీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ, ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనుకున్నాయి. అని అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా. ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది, బ్రహ్మణి హెరిటేజ్ ఫుల్ టైం చూసుకుంటుంది. బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని షీరా అన్ ద కంపెనీ, వెరీ సిస్టమేటిక్ మ్యాన్. అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే, అందుకే మేము భయపడము. సో ఉమెన్ హవ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. నేను ఊహించలే బ్రహ్మణి కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే, బట్ షీ వాజ్ ఈక్వలీ స్ట్రాంగ్. మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు, మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు, మిమ్మల్ని అడుగు అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా? బికాజ్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వి కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ దే వర్ లిటిల్ స్కేర్డ్, అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము ఇనీషియలీ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర. ఇస్ ఇట్ ట్రూ? దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది. అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది, వీఆర్ మార్క్డ్. ఫిజికల్ సేఫ్టీ గురించి భయపెట్టారు. పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము. నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి, పడుకునిపోతే ఏంటి, కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే, రోడ్డు మీద పడుకుందా, ఏముంది దానికన్నా, చెట్టు ఎత్తుకుని పడుకోవాలి తప్పదు కదా, ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళాయి బాబు, దిండీరానైనా ఒకడిని, పరుపురాని ఒకడిని, బెడ్షీట్ ఇరాని ఒక గడపని అడిగి పడుకుందా, ఏమవుతుంది దానికన్నా. ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం, ఒక
కానీ శారీరకంగా అవసరం లేదు. ఒకరోజు రెండు రోజుల తర్వాత అలవాటే, ఎక్కడ పడుకుని అలవాటైపోయింది. మొదటి రోజులో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది, దాని తర్వాత అలవాటైపోయింది. ఎంత దుమ్మున్నా తుమ్ములు అనేది లేదు, ఇప్పుడు అలవాటైపోయింది బాడీకి. సో అట్లా అలవాటైపోతుంది. సో ఏనాడు ఆ విషయంలో భయపడదు. కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే లైఫ్ థ్రెట్ ఉంది కదా, ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుని ముందరికెళ్ళిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నందమూరి డాటర్స్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్.